Namaste, Namaste, Mahadeva Shambho. Namaste, Namaste, Mahadeva Shambho. Namaste, Namaste, Dayapurna Sindho. Namaste, Namaste, Prapannatma Bandho. Namaste, 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 Mahesha. దేవతలందరు బ్రహ్మదేవుని యొక్క ఆదేశం మేరకు హిమవత్ పర్వత ప్రాంతంలో మహర్షులతో కలిసి తపస్సును ఆచరించారు. ఆ తపస్సులకు ఫలితంగా అమ్మవారు వరాన్ని ఇచ్చి మేనా హిమవంతులకు పుత్రికగా ఉదయించింది. అటుపై అమ్మవారికి కులోచిత నామము నామకరణోత్సవం నాడు నామకరణం చేశాడు మహానుభావుడు హిమవంతుడు. అది పార్వతి అనే నామము. అక్కడి నుంచి అమ్మవారు పెరుగుతూ వస్తూ ఉన్నారు. నిజానికి ఎంత భాగ్యం అండి హిమవంతుడిది. సాధారణంగా స్త్రీమూర్తుల్ని అమ్మవారుగా భావించి ఆరాధించడం అనేది ఒక సత్సంప్రదాయం. అమ్మవారి ఆరాధనలో ప్రధానంగా కుమారీ పూజ చేస్తారు. దాన్ని శ్రీ విద్యా సంప్రదాయంలో బాలాపూజ అంటారు. కుమారీ పూజ ఏదో అదే బాలాపూజ. రెండేళ్ల వయస్సు నుంచి 9 ఏళ్ల వరకు కూడాను కుమారీ పూజ. ఆడ తర్వాత జరిగేదంతా క్రమంగా సువాసిని పూజ ఇత్యాదులన్నీ కూడా శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇక్కడ అంటే ఆ బాలాత్తి పురుషుందరిని మనం కళ్ళారా చూడలేం గనక స్త్రీమూర్తులు ఎందు అమ్మవారిని భావన చేస్తూ ఉన్నాం. ఇది మనం కల్పించుకునే భాగ్యం. కానీ హిమవంతునికి ఎలాంటి భాగ్యం కలిగిందంటే సాక్షాత్ ఆ జగన్మాతయే 2 ఏళ్ల నుంచి క్రమంగా ఎదుగుతూ ఒక్కొక్క 7 ఒక్కొక్క బాలారూపంతో కనిపిస్తున్నది హిమవంతునికి. అలా హిమవంతుడు మేనాదేవి అమ్మవారిని లాలిస్తూ ఆదరిస్తూ ఆనందపరుసులైపోతున్నారు. భక్తి ఉంటే భగవతత్వం బాలరూపంలోనో బాలుడి రూపంలోనో తప్పకుండా అందుతుంది. అందుకే నంద యశోదల భక్తికి సాక్షాత్ నారాయణ బ్రహ్మము బాలకృష్ణుడైనది. మేనాహిమవంతుల భక్తికి సాక్షాత్ నారాయణీ మహాశక్తి బాలికగా బాలా త్రిపుర సుందరిక తన దివ్యలీలల్ని చూపిస్తున్నది. ఆమె నామకరణం ఏమనుకున్నాం? పార్వతి. ఇప్పుడు పార్వతి నామ అంతరార్థం చూద్దాం. ఇక్కడ పార్వతి అంటే సామాన్యమైన అర్థం ఏంటంటే పర్వతరాజ పుత్రి. కానీ పార్వతి అనేది ఒక మహామంత్రం. శ్రీ పార్వత్యై నమః. పార్వతి, పార్వతి అనే పేరెందుకు వచ్చింది? పర్వతరాజపుత్రి. అసలు పర్వతానికి పర్వతం అనే పేరు ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించారా? అనేయడమే కానీ ఆలోచించద్దండి కాస్త. పర్వము అంటే కణుపు అని అర్థం. కణుపు అంటే భాగం కనబడుతుంది కానీ ముక్కలు కాదు, అలాంటి దాన్ని పర్వం అనాలి అన్నారు. ఇప్పుడు చెరకు కణుపు, వెదురు కణుపు, తెలుగులో కణుపు అంటారు. ఇక్కడ అవి చెరకులో భాగం కనబడుతుంది కానీ ముక్కలు మాత్రం కావు. భాగం కనబడుతున్న వాటిలో ఏకత్వమే ఉంటుంది. కనుక అనేకము కనబడుతున్న ఏకముగా ఉండేది అని అర్థం. ఇది కొండకా పేరెందుకు వచ్చిందంటే పెద్ద పెద్ద శిఖరాలు కనబడతాయి, దేనికవే భాగాల్లా కనబడతాయి. కానీ అయిపోయింది అనుకోకూడదు, దానితో అనుసంధానంగా మరొక శిఖరం, దానితో అనుసంధానంగా మరొక శిఖరం. ఇలా శిఖరములన్నీ కణుపుల వల్లే ఒకదానితో ఒకటి అనుబంధం కలుగుతూ విడివిడిగా కనబడుతున్నా విడివిడిగా ఉండకుండా ఏకంగా ఉంటుంది. కనుక కొండకి పర్వరూపముగా తనోతి అంటే విస్తరించినది, కనుక పర్వతము అని పేరు వచ్చింది. ఇప్పుడు తెలిసింది కదా పర్వతం అనే నామకరణం ఎలా లభించిందో. పర్వతరాజ పుత్రి కనుక పార్వతి అయిపోయిందా? ఇక్కడ ఆలోచించమంటున్నాడు. ఇది అమ్మవారు పుట్టక ముందు కూడా ఉంది కదా, ఉన్నప్పుడు ఆవిడ పేరు పార్వతి వేదం ప్రకారంగా. ఎందుకు అలా పేరు వచ్చినది అంటే ఉన్నది ఒకే శక్తి కానీ అనేకముగా కనబడుతుంది. 3 కణుపులు ఉంటాయటండి శక్తికి. ఉన్నది ఒకటే శివశక్తి కానీ 3 కణుపులతో ప్రపంచం నడుపుతుంది. 3 కణుపులు ఏంటంటే ఇచ్చ, జ్ఞాన, క్రియ. ఈ 3 పర్వములుగా విస్తరించిన ఒకే శక్తి కనుక అమ్మవారికి పార్వతి అని పేరు. ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి, ఇది అర్థం. ఇక్కడ ఇంత విశేషమైన అర్థం ఉన్నది ఇప్పుడు. అందుకే పార్వతి అనగానే పర్వతరాజపుత్రి అని కాకుండా ఇచ్చ ఒక పర్వము, జ్ఞానము 2వ పర్వము, క్రియ 3వ పర్వము. ఈ 3 కలిపిన ఒకే శక్తి కనుక పార్వతి. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం చూపిస్తున్నాడు. చెరకు కణుపు ఇందాక చెప్పుకున్నాం కదా, మన లోపల కూడా ఒక చెరకు ఉందిట. ఏమిటా చెరకు అంటే వెన్ను. ఆ చెరకు లోపల రసం వలనే మన వెన్ను లోపల సుషుమ్నా నాడిలో చిదేక రసరూపిణి అనే పరాశక్తి ప్రవహిస్తుంది. మూలాధారం నుంచి సహస్రారం వరకు ఒకే చెరకు, అందులో ప్రసరిస్తున్నది ఒకటే చిదేక రసం. దాని వలనే శరీరానికి చైతన్యం వస్తున్నది. కనుక శరీరానికి చైతన్యం ఇచ్చే చిద్రూపిణి అమ్మవారు చెరకు వంటి వెన్నులో ప్రవహిస్తున్నారు.
ఎలా అంటే బిసతంతు తనీయసి అన్నారు. ఇక్కడ తామరతూడులో దారంలాగా ఈ చెరకు వంటి ఈ వెన్ను లోపల ఆవిడ ప్రసరిస్తూ ఉంటుంది శక్తిగా అన్నారు. అయితే చూడ్డానికి ఒకటే అయినా అందులో మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞా సహస్రాలని ఏడు భాగములు ఉన్నాయి. ఏడు భాగములు ఏడు కడుపులుగా ఉంటూ ఉంటే ఆ కుండలిని రూపమైన ఏ శక్తి ఉందో అది ఒక్కొక్క భాగము ఒక్కొక్క పర్వం అనుకోవాలి. మూలాధారం స్వాధిష్టానం ఒక పర్వం, తర్వాత మణిపూరం మరొక పర్వం, ఆ తర్వాత అనాహతం మరి ఒక పర్వం, విశుద్ధ ఇంకొక పర్వం, ఆజ్ఞ ఇంకొక పర్వం, సహస్రార మరొక పర్వం. ఇలా పర్వములుగా భాగములుగా కనబడుతున్న ఉన్నదంతా ఒకటే కుండలిని శక్తి కనుక ఆ కుండలిని శక్తికే పార్వతి అని పేరు. ఇది గొప్ప అర్థం అండి. ఇక్కడ ఇప్పుడు ఎన్ని అర్థాలు వచ్చాయి? పర్వతరాజపుత్రి అనే కాకుండా ఇచ్చాజ్ఞాన క్రియ అనే పర్వములుగా ఉన్నది. ఇచ్చాజ్ఞాన క్రియలు మూడు విడివిడి కావు, ఒకే శక్తి యొక్క రూపం కనుక పార్వతి. అందుకు మహామంత్రమైంది. ఇలాగ పార్వతీ నామాన్ని మనం ఉపాసన చేయగలిగినట్లయితే మన లోపల చిచ్చక్తి కుండలిని రూపమే పార్వతిని తెలుస్తుంది. విశ్వాన్ని నడిపే ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైన తల్లి, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణియే పార్వతి. ఇంత దివ్యార్థం ఉందండి ఇక్కడ, ఊరికి నరడం కాదు. అందుకే నామం ఎందుకు మంత్రమవుతుంది అంటే నామంలో ఇన్ని అర్థాలు ఉంటాయి కనుక వాడికి ఇంత శక్తి ఉంటుంది. తెలియకుండా చేసినా శక్తి ఉంటుంది, కానీ తెలిసి చేస్తే శక్తి ఎక్కువ ఉంటుంది కనుక మనం ఇవాళ తెలుసుకునే భాగ్యం లభించింది. ఇవాళ నుంచి అమ్మవారికి పెళ్ళయ్యే వరకు కూడాను రోజుకి ఎన్ని పేర్లు వస్తాయో తెలియదు, ఆ పేర్లన్నీ మంత్రాలే. అందుకు పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ అని పార్వతీదేవికి మనం నమస్కారం చేసుకుని శ్రీ పార్వత్యై నమః, శ్రీ పార్వత్యై నమః, శ్రీ పార్వత్యై నమః అంటే పార్వతే పార్వతిగా పుట్టింది పర్వతరాజు పుత్రిగా. ఇక్కడ ఇలా అమ్మ ఎదుగుతూ ఉంటే ఆనందిస్తూ ఉన్నారు మేనాహిమవంతులు. కామాఖ్యలో తపస్సును ఆచరిస్తున్నాడు స్వామివారు. అదేమిటో కానీ ఈ మధ్యకాలంలో తన తపస్సు చేస్తున్న చోటు షిఫ్ట్ చేసేట, ఎక్కడికంటే హిమవత్పర్వత ప్రాంతాలు ఏమీ ఎరగనట్టు. ఎందుకంటే ఆవిడ అక్కడ పుట్టింది నాకు తెలుసు, అందుకే అటు తిప్పాడు. అది ఎక్కడయ్యా అంటే హిమవత్పర్వత ప్రాంతంలో ఆయన తపస్సు చేసిన చోటు శంకర శృంగము అని పేరు పొందింది. దానికి స్థాన్వాశ్రమము అని పేరు, స్థాన్వాశ్రమం. అక్కడ మహానుభావుడు తపస్సుకి సిద్ధపడి తపస్సును ఆచరిస్తున్నాడు. అంటే సతీదేవిగా అమ్మవారు తనువు చాలించిన దగ్గర నుంచి తపస్సు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు చోటు మారిందంతే. పైగా తపస్సు చేస్తున్నప్పుడు ఆయనకి కావలసినవన్నీ సమకూర్చేవారు ప్రమదగణాలు, నంది భృంగి ఇత్యాదులు అందరూ కూడా ఆయనకి సహకరిస్తున్నారు. ఆయన తపస్సు చేస్తున్నాడు. అప్పుడు ఒక వింత జరిగింది. పురాణ కథల్లో బయటికి కనబడే కథలు కాకుండా లోపల అంతరార్థాలు ఉంటూ ఉంటాయి. అవి తెలుసుకున్నామా ధన్యులం, తెలుసుకోకపోయినా వాటి ప్రభావం వాటికి ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళు పారాయణలు చేయమని చెప్తారు పురాణ కథల్ని. సుందరకాండ ఎవరికి తెలియదు, అయినా పారాయణ చేస్తే బ్రతుకులు బాగుపడుతున్నాయి. అదేవిధంగా పార్వతీ కళ్యాణ గాథ పారాయణ చేస్తే మన జీవితాల్లో ఉండే అనేక రకాల గ్రహదోషాలకి శాంతి. అది పారాయణ చేయలేకపోయినా పారాయణ బుద్ధితో శ్రద్ధగా శ్రవణం చేసినా ఫలితం లభిస్తుంది. ఆ ఫలితం మనం పొందబోతున్నాం. ముఖ్యంగా పార్వతీ కళ్యాణ గాథలో అనేక గ్రహదోషాలు పోగొట్టే శక్తి ఉంది. విశేషించి కుజగ్రహదోషం పోగొట్టే శక్తి ఎక్కువ ఉంటుంది పార్వతీ కళ్యాణ గాథలో. అందుకే దాన్ని పారాయణ చేసినట్లయితే కుజగ్రహ జనితమైన దోషాలు అన్నీ పోతాయి. కుజగ్రహం సరిగ్గా అనుకూలించకపోతే వివాహాలు కాకపోవడం, అప్పులు పెరిగిపోవడం, సంతాన రాహిత్యము, ప్రమాదాలు ఇలాంటివి జరుగుతుంటాయి. శాస్త్రం ఏం చెప్తుంటే శని కంటే కుజుడు ప్రమాదకారిట. మనం అనుకుంటాం శని ప్రశాంతమే, నమస్కరిస్తే సంతోషిస్తాడు, బాధినట్టు కనబడ్డా చివరికి అనుగ్రహించి వెళ్ళిపోతాడు ఆయన. అంతేగాని దెబ్బతీయుడు, దెబ్బతీసే శక్తి కుజుడికి ఉందిట, కుజుడు రాహువు. ఆ రెండు గ్రహదోషాలు పోగొట్టగలిగే శక్తి శివపార్వతీ కళ్యాణ గాథలో ఉందండి. అది రహస్యం. అలా వినాలి. ఎలా వినాలి? ఇది కేవలం కథాకాలక్షేపం అని కాకుండా ఒక ఉపాసన వలె అనుష్ఠానం వలె పార్వతీ పరమేశ్వరుని భక్తిగా ధ్యానించి వింటే చాలు, స్మరించినా చాలు. ఎందుకంటే రాహుగ్రహ దోషం పోవాలంటే దుర్గ ఆరాధన ప్రధానం, ఆ దుర్గయ్య పార్వతీంద్రులు. ఇంకేమున్నది? కుజగ్రహ జనితమైన దోషాలు పోగొట్టగలిగే శక్తి ఉంది. అంతేకాదు ఏ గ్రహదోషమైనా పోగొట్టగలిగే శక్తి పరమేశ్వర ఆరాధనలో ఉన్నది. ఇది చాలా అద్భుతమైన అంశం అండి, గమనించవలసినది. మహాభారతంలో ఒక మాట చెప్తాడు మార్కండేయుడు ధర్మరాజుకి, నాయన పుట్టిన దగ్గర నుంచి పిల్లవాడు 14 ఏళ్ళకు వచ్చే వరకు వాడు ఎదుగుదలలో అడుగడుగున కొన్ని ప్రమాదాలు వస్తూ ఉంటాయి. అవి రావడానికి ప్రకృతిలో ఒక వ్యవస్థ ఉంటుంది,
వారి వారి కర్మల ప్రకారం వాళ్ళని బాధించడానికి వచ్చే శక్తులు కొన్ని ఉంటాయి. వాళ్ళు ఊరికనే వచ్చి బాధించరు వారి వారి కర్మల ప్రకారం. ప్రపంచంలో గ్రహ బలగం ఉంటుంది. గ్రహాలంటే నవగ్రహాలు మాత్రమే కాదు, మనల్ని పట్టి పీడించే శక్తులన్నిటికీ గ్రహాలని పేర్లు. పట్టి పీడించేవైనా కావచ్చు, మనపై ప్రభావం చూపించేవి, ప్రభావం చూపించేవాడి గ్రహములని పేర్లు. ఎందుకు ఏ పేరు పెట్టారో మనకు తెలియాలి. ప్లానెట్ అనే దానికి ట్రాన్స్లేషన్ కాదు గ్రహం అనేది. గ్రహం అనే దానికి సరైన పదం ఇంతవరకు ఇంగ్లీష్లో పుట్టలేదు. దేని ప్రభావం ఇంపాక్ట్ మన మీద ఉంటుందో దాన్ని మనం గ్రహం అనాలి. ఆ గ్రహాలు నవగ్రహాలే కాదు, బాలగ్రహ, మాతృగ్రహ, పితృగ్రహ, మారీగ్రహ, ఎన్ని రకాల భూతగ్రహ, రకరకాల గ్రహాలు ఉంటాయి. ఇవి దేవతా స్వరూపాలే, వారి వారి కర్మల ప్రకారం వస్తాయట. అయితే పుట్టిన దగ్గర నుంచి 14 ఏట వరకు బాధించేవి బాలగ్రహములు అంటారు ఇక్కడ. ఈ బాలగ్రహ దోషం పోవాలంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయాలట. 14 ఏట నుంచి 75 ఏట వరకు, అంటే ఆ రోజుల్లో 75 ఏళ్ల వరకు యువకుడు అనేవారట. ఆ రోజుల్లో గ్రహాలు మారతాయట, అప్పుడు బాలగ్రహాలు కావు, చాలా కొత్త కొత్త గ్రహాలు వచ్చి బాధిస్తుంటాయి అన్నాడు. ఆ 75 ఏళ్ల వరకు ఉండే గ్రహ బాధలు పోవాలంటే ఏం చేయాలన్నాడు ధర్మరాజు. అడిగితే మార్కండేయుడు చెప్తున్నాడు, ఎవరు నిత్యం శివార్చన చేస్తారో వారికి ఆ గ్రహ బాధలు ఉండవు అని చెప్పాడు. ఎంత అద్భుతమైన విషయం అంటే అనే శివపురాణం ఒక మాట చెప్తోంది, శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. దరిద్రము, మరణము, భయము, అనారోగ్యం ఎంతవరకు ఉంటాయి? శివపూజ ప్రారంభించే వరకు ఉంటాయి అన్నారు ఇక్కడ. శివపూజ ప్రారంభించే వరకే ఉంటాయట ఆ బాధలు. ప్రారంభించిన తర్వాత అవి తగ్గిపోవడం మొదలవుతాయి, భయపడిపోతాయి. అందుకే గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపుని దహనున్ కప్పగజాలుని శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక జనముల్ శ్రీ కాళహస్తీశ్వర అన్నాడు దూర్గతి మహాకవి. గ్రహదోషాలు దుర్నిమిత్తాలు, దుర్నిమిత్తాలంటే వచ్చి పడే దైవికమైన అరిష్టాలు, ఇవన్నీ కూడా నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపుని ఓ పరమేశ్వర నీ శుభంకరమైన నామాన్ని పలికే పుణ్యాత్ములు. మాట గొప్పగా చెప్పాడు చూడండి, ఉత్తమోత్తములు అంటే వాళ్ళ ప్రవర్తన ధర్మబద్ధంగా ఉండాలి, శివనామం పలుకుతూ ఉండాలి. అందుకని పాపాలు చేస్తాం శివనామం పలుకుతామని కాదు. నీ కళ్యాణ నామంపు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపుని. కానీ గ్రహదోషాలు కానీ దుర్నిమిత్తాలు కానీ ఎవరు శివనామాన్ని నిరంతరం పలుకుతూ ఉంటారో వారిని బాధించం. ఇదే కర్మ కొద్దీ బాధించడానికి వచ్చేయనుకో ఏమవుతుంది అంటే అగ్నిని మింగుదామని మెడతల దండు వస్తే అవి ఎలా తగలడతాయో బాధించడానికి వచ్చిన వారు బాధపడాల్సిందే తప్ప నీ నామం పలికేవాడికి ఏ బాధ లేదయ్యా అన్నారు. అది శివనామ మహిమ, అంత దివ్యమైనది. అందుకే ఈశ్వరార్చన చేసేవాడికి గ్రహదోషాలు ఉండవట. ఈ మాట వినగానే ధర్మరాజు మరొక ప్రశ్న వేశాడు, నువ్వు ముసలితనం వరకు చెప్పు, ముసలితనం తర్వాత ఏ గ్రహాలు ఉంటాయని. అప్పుడు గ్రహాలు అక్కర్లేదయ్యా, ముసలితనమే గ్రహం అన్నాడు. కానీ ఏ బాధైనా తొలగించగలిగే శక్తి దేనికున్నది అంటే శివారాధనలో ఉన్నది. అందుకే నిరంతర శివనామ స్మరణ చేసేవాడికి అది ధన్యత. బాగుపడే యోగం ఉన్నవాడి పనిచేస్తాడు. అందుకు శివార్చన ఆ ఉద్దేశంతోనే మహానుభావుడు పోతన గారు ఒక మాట చెప్పారు, చేతుల అరంగా శివుని పూజింపడి. అందుకే భగవన్ నామస్మరణ, భగవద్ ఆరాధన అంత నిత్యకృత్యం కావాలండి శివారాధన. ఒక మాట చెప్తాడు మాదయ్య గారి మల్లన అనో కవి, అద్భుతమైన పద్యం చెప్పాడు, తెలుగు మర్చిపోని వాళ్ళకి చాలా బాగుంటుంది. నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తి రిసుమంత ఎవ్వాడు పారవయిచు కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు. ఎంత అందమైన పద్యం చెప్పాడు ఇక్కడ. అందుకే నీళ్లు జల్లడం, పారవేయడం అంటే ఎంత తేలికైన పని. అందం చూపించాడు, నీలకంఠుని సరసిపోయి నీళ్లు జల్లి పత్తిరి ఇసుమంత ఎవ్వాడు పారవేయచ్చు కామధేనువు వానింటి గాడి పసరం. నీలకంఠుడి సరసిపోయి ఆ మాత్రం నీళ్లు జల్లి పత్తిరి ఆ మాత్రం పారేస్తే వాడి ఇంట్లో కామధేనువు కట్టబడి ఉంటుంది, వాడి పెరట్లో కల్పవృక్షం ఉంటుంది అన్నారు ఇక్కడ. కామధేనువు కల్పవృక్షం అంటే ఏదైనా ఇస్తాయి కదా, అది శివారాధన యొక్క మహిమ అని. గ్రహదోషాలు పోగొట్టేవాడు శివుడు. అందుకే శివాలయాల్లోనే గ్రహాలయాలు ఎందుకుంటాయా అంటే శివపురాణం చెప్తోంది, కాలకర్త మహేశ్వర అని. ఇక్కడ ప్రతి గ్రహం శివుని అనుగ్రహం తెలుసుకోండి. ఇక్కడ ఆయనని అనుసరించి ఆయన కనుసైగలతో నడుస్తూ ఉంటే గ్రహాలు. అందుకే శివపాదాన్ని పట్టిన వాడికి కాలాన్ని శాసించే పరమేశ్వరుడు గ్రహాన్ని పక్కకు తప్పుకుంటాడు. ప్రారబ్ధవశాత్తు
పదహారేళ్లకే మృత్యువు రాయబడ్డ మార్కండేయుడు పరమేశ్వరుని పట్టుకుంటే ఆ రాతనే తిప్పేశాడు పరమాత్మ. చూడండి అది ఆయన యొక్క గొప్పతనం ఇక్కడ. అందుకే ప్రారంధాన్ని కూడా తిప్పగలిగే శక్తి పరమేశ్వర ఆరాధనలో ఉంది. ఇది గ్రహించగలిగి శివుణ్ణి పట్టుకున్నవాడికి ఇంకేం కావాలండి? అందుకే గ్రహశాసకుడు గనక ఒకనొక గ్రహోత్పత్తి గాథ ఇక్కడ చూపిస్తున్నాడు. విశేషించి పరమేశ్వరుడు తపస్సులో కూర్చున్నాడు హిమవత్పర్వత ప్రాంతంలో స్థాన్వాశ్రమంలో. ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఆయన తపస్సు యొక్క తీవ్రతకి ఆ వేడిమి వల్ల ఆయన నుదుట చెమట పట్టింది. ఆ చెమట బిందువు భూమిపై పడింది. శివుడంటే చైతన్యమూర్తి, అలా జడ పదార్థం అనేది ఉండదు. అందుకే పడిన బిందువు కూడా ప్రకృతి స్వరూపమైన భూమి యొక్క యోగము చేత అది ఒక పురుషాకృతి ధరించింది. ఎలా ఉన్నదంటే అరుణాకార చతుర్భుజ, ఎర్రని ఆకారము, నాలుగు చేతులు పట్టుకుని ప్రకాశిస్తూ కనబడ్డాడు ఇక్కడ. అప్పుడు పిల్లవాడు పుట్టగానే ఏడవడం సహజం కదా, ఆయన రోదించాడు. వెంటనే ఈయన తపస్సుకు భంగమవుతుందని చెప్పి భూమాత దేవతాకారం ధరించవచ్చి ఆ పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుని స్తన్యం ఇవ్వడం ప్రారంభించింది. పరమేశ్వరుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి మందహాసంతో చూసి, నువ్వు నాపై భక్తితో ఈ సేవ చేసావు, నీకు కలిగిన వాడు వీడు, నీకు పుత్రుడు, కనుక నీకున్న పేర్లలో కు అని ఒక పేరుంది, నీకు కలిగాడు కనుక జా కుజ అని పేరు. ఇతడు అంగారక గ్రహ దేవత అని చెప్పాడు పరమేశ్వరుడు. అంటే అప్పుడు అంగారక గ్రహం అంతవరకు లేదా అని కాదు, అంగారక గ్రహానికి ఈయన దేవత అయ్యాడు, గ్రహ దేవత అయ్యాడు. ప్రకృతిలో ఉన్న దివ్యమైన ప్రకృతి స్వరూపాలకి నువ్వు చూసే రూపం కాక నీ కంటితో చూడలేని ఒకనొక దేవతారూపం ఉంటుంది. అలా కుజగ్రహానికి దేవత వచ్చాడు. కుజగ్రహానికి ప్రత్యేక దేవత కూడా ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి. ఆయన్ని కానీ ఆరాధన చేస్తే కుజగ్రహ దోషం పోతుందిట. ఎంత విశేషమైన అంశం చెప్పారో చూడండి ఇక్కడ. అసలు ఈ కథంతా ఆయన కోసం జరుగుతుంది. శివకళ్యాణం దేనికోసం? సుబ్రహ్మణ్య ఉత్పత్తి కోసం. అంతే కదండి, ఇదంతా జరుగుతున్నది ఆయన కోసం. అందుకే కాళిదాసు మహాకవి కుమార సంభవం అను కావ్యం రచించాడు, అద్భుతమైన కావ్యం. కాళిదాసు మహానుభావుడు, వ్యాస వాల్మీకుల తర్వాత అంతటి వాడు, సాక్షాత్ పరదేవత జగన్మాత యొక్క అనుగ్రహం పొందిన, శ్రీ విద్యోపాసన సిద్ధి పొందినటువంటి మహాత్ముడు, శ్యామలాదేవి అనుగ్రహం పొందినటువంటి వాడు. ఆ మహానుభావుడు కుమార సంభవం అని పుస్తకం రచించాడు. కుమార సంభవం అంటే ఏమిటి? కుమారస్వామి పుట్టుక అంతే కదా. ఈ మాట ఎక్కడి నుంచి తీసుకున్నాడయ్యా అంటే, వాల్మీకి రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు వారు సుబ్రహ్మణ్య కథంతా రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామికి చెప్పి కుమార సంభవశ్చైవ ధన్య పుణ్యస్తథైవత అన్నాడు. ఆ కుమార సంభవ అని వాల్మీకి అన్నాడు గనక వాల్మీకి అంటే మహాభక్తుడైన ఆయన తీసుకొచ్చుకున్నాడండి. రెండు మాటలు తెచ్చుకున్నాడు వాల్మీకి నుంచి, రఘువంశం ఒక మాట, ఇది ఈ రెండు రామాయణం నుంచి లాక్కుని కాళిదాసు రెండు కావ్యాలు రచించాడు. వాల్మీకిపై మహాభక్తి ఆయనకి. ఏం చేస్తాం, కుమార సంభవం అన్నారు కదా అని మీరు ఆ పుస్తకం చదివితే మొదటి చివరి వరకు ఎక్కడో కుమార సంభవం రాయలేదు ఆయన. అంటే సుబ్రహ్మణ్య స్వామి పుట్టుకు గురించి రాయలేదు. మరి ఏం రాశాడయ్యా అంటే, పార్వతీదేవి పుట్టుక, ఆవిడ తపస్సు, పరమేశ్వరుడు అమ్మవారిని అనుగ్రహించడం, వారిరువురి వివాహం, ఆడ తర్వాత వారి విహారం పూర్తయిపోయిందంతే. ఆయన సరిగ్గానే రాశాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే శివపార్వతులు వివాహమైంది, వారు ఒకటయ్యారు అని చెప్తే చాలుట, సుబ్రహ్మణ్య ఉత్పత్తి చెప్పినట్టే. అది శివకళ్యాణం చెప్పేస్తే సుబ్రహ్మణ్య ఆవిర్భావం జరిగినట్లే. సుబ్రహ్మణ్యుడు ఆవిర్భవిస్తే అసుర శక్తులు నశిస్తాయి, దేవతాశక్తులకు బలం లభిస్తుంది, లోకం క్షేమంగా ఉంటుంది. అందుకే శివపార్వతుల కళ్యాణ గాథ ఎక్కడ జరిగినా ఎవరు విన్నా ఆ చుట్టూ ఉన్న అసుర శక్తులు నశిస్తాయి, వారిలో ఉన్న అసుర శక్తులు నశిస్తాయి, దివ్యత్వం గెలుస్తుంది, వారికి లోకానికి క్షేమం కలుగుతుంది. ఇంకా ఇప్పుడు అమ్మవారు శివుడు కళ్యాణం కాలేదు, కళ్యాణ పూర్వం తపస్సు చేస్తుంటే పుట్టినవాడు కుజుడు, ఆయన గ్రహదేవతగా కూర్చున్నాడు. వాణ్ణి కూడా శాసించగలిగే ప్రత్యధి దేవత వివాహం తర్వాత వస్తాడు. ఈ రెండింటి మధ్యలో కూర్చోబడింది మొత్తం కథ. కనుక దీనితో ప్రారంభించి కథనంతటి పారాయణ చేసినట్లయినా లేదా శ్రవణం చేసినట్లయినా కుజగ్రహ జనిత దోషాలు పోతాయి, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఈ కథను ఇక్కడ మనకి పురాణం చెప్తూ ఉన్నది. ఇక్కడ ఈ విధంగా కుజగ్రహోత్పత్తి గాథ ఎవరు వింటారో వారికి కుజజనితమైన దోషాలు పోతాయని చెప్పారండి. ఇంకేం కావాలి ఇక్కడ, అంత అద్భుతం. మొత్తం అంగారు కూడా అర్థమయ్యాడు కదా, కుజగ్రహోత్పత్తి గాథ ఇది. ఒక గ్రహము దేవత, అధిదేవత, ప్రత్యధి దేవత అంటే ఏమిటో గ్రహించగలగాలి. ఇక్కడ సందర్భం వచ్చింది కనుక చెప్తూ ఉన్నాం. పరమేశ్వరుడు ఏడు రోజుల్ని చూస్తే మనకు ఒకేలా కనబడుతున్నాయి, కానీ ఏడు రోజులకు ఒక ప్రత్యేకత ఉందిట.
ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేక చెప్పారు. ఆదివారం సూర్యభగవానుడు సూర్యహోరలో ఉదయిస్తాడు గనక దానికి భానువారం అని పేరు. సూర్యుడు చంద్రహోరలో ఉదయిస్తే సోమవారం, కుజహోరలో ఉదయిస్తే మంగళవారం, గురుహోరలో ఉదయిస్తే గురువారం, బుధహోరలో ఉదయిస్తే బుధవారం, శుక్రహోరలో శుక్రవారం, శనిహోరలో శనివారం. అంటే అంతరిక్షంలో జరిగే ఒకనొక మార్పును అనుసరించి మనం తిథులు వారాలు ఏర్పాటు చేసుకున్నామే కానీ అడ్డదిడ్డంగా ఏర్పాటు చేసుకోలేదు. ఈ విజ్ఞానం యుగాల క్రితం వేదం చెప్పింది. అది పట్టుకునే సన్ డే, మూన్ డే, సాటర్ డే ఇవి ఏర్పడ్డాయి. ఎలా చూసినా చూడండి ఇక్కడ. కనుక సృష్టిలో ఉన్న ప్రతి జ్ఞానానికి మూలం మన భారతీయ వేద సంస్కృతి, ఇందులో సందేహం లేదు. అందుకే స్వామి వివేకానంద చెప్పినటువంటి గొప్ప మాట, ప్రపంచానికి గురుపీఠం భారతదేశం. ఎప్పటికైనా సరే సూర్యుడు తూర్పున ఉదయించును, జ్ఞాన సూర్యుడు తూర్పు దేశమైన భారతదేశము నుండే ప్రపంచానికి జ్ఞానము ప్రకాశిస్తుంది.